सिंहम बालकृष्ण, डायनामिक डायरेक्टर राम गोपाल वर्मा, असल वीलिद्दर कॉम्बिनेशन लो सिनेमा బయటికి వస్తే ఎలా ఉంటుందని చూడాలని ఉంది కదా. సో లెట్స్ కాల్ అప్ అంశా కరక శంకర్ అండ్ హిస్ టీమ్. నమస్కారం సార్. అమ్మా నమస్కారం. అమ్మా కాదు సార్, మీతో మాట మాట్లాడాలే. నాకు ఎప్పటి నుంచో కళ ఉండేదండి, అంటే ఒక కోరిక, డబ్బు సంపాదించాలి. ఎవరు చేయని కాంబినేషన్ ఒకటి చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది సార్. అది ఈ రోజుకి నెరవేరింది, దట్ ఈ జబర్దస్త్ వల్ల. ఈ జబర్దస్త్ వచ్చిన తర్వాత 370 కోట్లు సంపాదించు. నిజంగా కాంబినేషన్కి ఎంత తెలుసు ఖర్చు? 1000 కోట్లు. మరి రేటు వరకు వచ్చేది, రేటు కాంబినేషన్ అంటే అలాంటిది. ఆయన అక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు, ఈ బాబు డేట్లు దొరకు, ఆ బాబు డేట్లు దొరకు, ఏం చేస్తా? మిగతా 700 కోట్లు ఎలా సంపాదించిన అంటారా? మా ఊర్లో ఉన్న ఆస్తులు, వాళ్ళ పొలాలు, ఊరు మొత్తం తాకట్టు తెచ్చా. కాంబినేషన్ అలాంటిది, తప్పదు చెయ్యాలి. దీని తర్వాత ఇంకా నేను ఎలాగొంటా నాకే తెలియదు అండి. చెయ్యాలంటే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయాలి సినిమా. కాంబినేషన్ అలాంటిది. ఇప్పుడు వస్తున్నారు చూడండి. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తాను. బాబు వస్తున్నారు, బాబు వస్తున్నారు. నందమూరి నాయక అందమైన కానుక ముందురుంది చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకనివి తీరా. బెంగుళూరు బాలిక చెంగు చాటు చేయక తాకని వెతనివి తీరా. ఉంగా ఉంగరం పెట్టేన నీ గుండె మీద వాలిపోనా. బుల్లో బొంగరం తిప్పేన నీ బంగారు బొడ్డు మీద. తెలుగుంటే ఆడిపడుచురు. గుడ్ మార్నింగ్ బాలయ్య. శుభోదయం. ఈ మాట కోసం బొంబాయి నుంచి వచ్చా. ఎన్ని సంవత్సరాలైంది తెలుగు మాట విని. ఈ మధ్య నింది సినిమా తీసి తీసి తెలుగు నేటి దూరం అయిపోయింది. అందుకే నా చిన్నప్పుడు స్నేహితుడు లగడపేట రాజగోపాల్ ఇప్పుడు చెప్తాను, వర్మ నువ్వు తెలుగు నేర్చుకోవాలంటే ఇండస్ట్రీకి వెళ్ళి బాలయ్యతో సినిమా తీయాలి. ఇది బాలయ్య నాకు నచ్చింది. థ్యాంక్ యూ బాలయ్య, ఎందుకంటే మిమ్మల్ని నచ్చింది. సూపర్ బాలయ్య. థ్యాంక్ యూ బాలయ్య. రామ్ గోపాల్ వర్మ బాలయ్యతో సినిమా తీస్తున్నారంటే మీ ఎక్స్పెక్టేషన్, అంటే ఐ మీన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రామ్ గోపాల్ వర్మ బాలకృష్ణ అంటే బాలకృష్ణతో సినిమా చేయడం రామ్ గోపాల్ వర్మ అదృష్టంగా నేను భావిస్తున్నాను. సూపర్ సూపర్. నేను చేసిన సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది? అంటే అన్ని చిత్రాలు బాగుంటే తీస్తావు, అదే రక్త చరిత్ర అంటే ఇష్టం. రక్త చరిత్ర మీకు ఎందుకు నచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక వంశానికి చరిత్ర ఉంటుంది, ఒక వ్యక్తికి చరిత్ర ఉంటుంది, ఒక కుటుంబానికి కూడా చరిత్ర ఉంటుంది, కానీ ఒక రక్తానికి కూడా చరిత్ర అనేది నువ్వే తీసావు. అందుకే బాలయ్య నాకు ఇష్టం. బాలయ్య అడు కూర్చో, అడు కూర్చో. రక్త చరిత్ర ఎందుకని ఇష్టం? అందులో మీకు ఏ సినిమా బాగా నచ్చింది? నేను సినిమా చూడలేదుగా. మరి నచ్చింది అన్నారు. నచ్చిందని చెప్పాను కానీ సినిమా చూసానని చెప్పలేదు కదా. సినిమాల గురించి పక్కన పెడితే ఓకే. వ్యక్తిగతంగా నాలో మీకు నచ్చింది? వ్యక్తిగతంగా అంటే నీ పేరంటే మాకు చాలా ఇష్టం. నా పేరులో ఏం నచ్చింది మీకు? ఏం నచ్చిందంటే రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ, రామ అంటే రాముడు. అంటే నాన్నగారు రాముడి పాత్రలు చేసినప్పుడు ఆ రోజుల్లో నవకుశల్లో అంటే రాముడు ఎలా ఉంటాడని ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఆయన చూసిన తర్వాతే ఆయన ఫోటోలు పెట్టుకోవడం అనేది అది ఆంధ్రదేశంలో అలవాటు అయిపోయింది. అలాగే గోపాలుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే గోపాలుడు. అంటే నాన్నగారి పేర్లు నీవు రెండు ఉన్నాయి కాబట్టి రాముడు కృష్ణుడు, అందుకని మీ పేరంటే మాకు ఇష్టం. వర్మ పేరు మీద ఎప్పుడు సినిమా చేయలేదు నాన్నగారు? మేం చేసాంగా విజయేంద్ర వర్మ, మేం చేసాంగా, అందుకే మాకు ఇష్టం. సరే బాలయ్య, నిర్మాతల పాలిట దేవుడు అని, నిర్మాతలకు ఎప్పుడు హెల్ప్ చేసే అతి తక్కువ మంది హీరోల్లో మీరు ఒక హీరో అని,
అంటారు. అంటే దీని వెనకతల నిర్మాతల వెనకతల మీ అస్తమే ఉందా? అస్తమే లేదండి, మనంతా తెలుగుదేశమే. కథలోకి వెళ్దాం. కథ ఓకే. ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి. ఓహో, అడవి అంటే అడవి రాముడు. ఆ రోజుల్లో నాన్నగారు అడవి రాముడు అనే సినిమా పెద్ద పెద్ద సక్సెస్ అది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. నాన్నగారు టైటిల్తో నువ్వు ఓపెన్ చేసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది. వర్మ ఇలారా అక్కడ కూర్చో. అందుకే మీరేంట చెప్పగానే కథ కథ చెప్పగానే ఇన్వాల్వ్మెంట్ ఉంటా చూడండి, అది యాక్సెప్ట్. బాలయ్య బాలయ్య ఇష్టపడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అడవి అని చెప్పాను కదా, ఆ అడవి అనుకోని ఒక కిలోమీటర్ దూరంలో ఒక రోడ్, రోడ్ మీద నుంచి ఒక లారీ వెళ్తుంది బాలయ్య. లారీ అడగానే ఆ రోజుల్లో డ్రైవర్ రాముడు నాన్నగారు లారీ డ్రైవర్ గా చేశారు. చాలా బాగుంది కంటెంట్ చెప్పు. చెప్పాను కదా లారీకి ఎడవ వైపు పులి, కుడి వైపు సింహం వెళ్తున్నాయి. ఓహో, కుడి పులి సింహం, అద్భుతం. అంటే ఒక బొబ్బిలి పులి, ఒక కొండగిడి సింహం అలా వెళ్తున్నాయి. కట్ చేస్తే బాలయ్య ఒక వేటగాడు బాణం విల్లు పెట్టుకుంటాడు. ఆరేసుకోబోయి పారేసుకున్నాను వేటగాడి చిత్రం, అద్భుతమైన పాటలు అవి. అటువంటి చిత్రాలతో నువ్వు కథ రాసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది కదా. థాంక్స్ బాలయ్య, మనం చేస్తున్నాం సినిమా. థాంక్ యూ. థాంక్ యూ బాలయ్య. థాంక్ యూ. ఎప్పటి నుంచి చేస్తాను బాలయ్య సినిమా? ఈ సినిమా నేను చేయట్లేదుగా. బాగుందన్నారు కదా. బాగుందని చెప్పాను కానీ నేను చేస్తానని చెప్పానా? ప్రతి దాంట్లో నాన్నగారు పేరు చెప్పారు, కథ అది అల్టిమేట్, చాలా బాగుంది అన్నారు కదా బాలయ్య మీరే. నేను అన్నారు? నేను అన్నానా? బాలయ్య అన్నారు బాలయ్య. మీరు అనే ఉండాలి. సరే, అంటే ఇంతకు బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఆ మాటను ఫిక్స్ అయ్యి సినిమా చేద్దాం అంటున్నాను, అంతేగా? ఓకే, ఇప్పుడు చెప్తున్నాను, క్లారిటీగా చెప్తున్నాను, ఈ సినిమా మనం చేయట్లేదు, ఇది ఫిక్స్ అయిపోండి. ఇదే ఎందుకు ఫిక్స్ అవ్వాలంటున్నాను బాలయ్య? ఎందుకంటే ఇందాక చెప్పింది బాలకృష్ణే, ఇప్పుడు చెప్పింది బాలకృష్ణే, ఇందాక చెప్పింది నవ్వినప్పుడు, ఇప్పుడు చెప్పింది కూడా నమ్మాలి కదా. అప్పుడు ఒక బాలకృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ రాలేదుగా. బాలయ్య అనేవారు ఒకలేగా ఇండస్ట్రీలో, అందుకు ఇదే నమ్ము. అందుకే మీరు ఇంటాకి. సరే బాలయ్య, ఇప్పుడు మరి మన ఏం సినిమా చేద్దాం చెప్పండి. నా చిత్రంలో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అది అద్భుతమైన చిత్రం. నాకు కానీ రోజా గారికి కానీ అందరికీ అది ఒక మంచి ఒక మైలురాయి. ఆ సినిమా అదే మనం సినిమా చేస్తున్నాం వర్మ, ఇది ఫిక్స్ అవ్వు. అదే చేస్తా. సంగీత శ్రీనివాస గారికి నాకు ఏంట అంటే సంగీతం గారు చేశారు. ఓకే, వర్మ అంటే ఎంతసేపు మాఫియా డాన్లు అవి ఇవే కాదు, వర్మ ఇలాంటి జానపద చిత్రాలు కూడా తీయాలని అంటే మన ఇద్దరు కాంబినేషన్, అంటే ఒక ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని మనం రీచ్ అవ్వాలంటే నువ్వు నీకు అసలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాంటివన్నీ తీయడం అలవాటేగా. అందుకని భైరవదేవం పార్ట్ 2 తీస్తే నేను మీకు డేట్లు ఇస్తా. ఇప్పుడు భైరవదేవం మనం చేస్తానమ్మా బాలయ్య? 100%. సరే వెళ్దామా, మరి సీన్లోకి వెళ్దామా, అందులో ఒక సీన్ తీసుకుందామా? అంటే మరి మనం ఒక హీరోయిన్ ఎవరైనా అనుకుంటే అది బాగుంటుంది కదా. రంగలో ఊర్మిళ కానీ లేదా కత్రినా కైఫ్ లేదా ఐశ్వర్య వీళ్ళంతా ఎవరు అడుగుతున్నా? హీరోయిన్స్. హీరోయిన్స్ అంటే బొంబాయి హీరోయిన్లు. మనం చేసేది తెలుగు సినిమా, అందులో జానపద చిత్రం. హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? ఒక ప్రజలన, ఒక వరస్సు, పూర్తి పరిపక్వత చెందిన ఒక నటి, చందమామ లాంటి రూపం. ఈ నందమారి అందగారి పక్కన చందమామ లాంటి అమ్మాయి కావాలిగా. అందుకని మనం రోజా గారిని పెట్టుకుందాం. సరే బాలయ్య, ఇప్పుడు మనం ఒక సీన్ ఒకసారి ట్రయల్ షూట్ చేసుకుందాం బాలయ్య. ఓకే, నా కాంబినేషన్ లో సినిమా అనగానే నేను ఆల్రెడీ రోజాని కూడా తీసుకొచ్చా. అవునా బాలయ్య? థ్యాంక్ యూ బాలయ్య. సరే మనం ఒక సీన్ రిహర్సల్ చేద్దాం బాబే. తప్పకుండా చేద్దాం. రెడీ, రోజా గారు వస్తున్నారు. రెడీ. సీన్ మనం భైరుదేపులో మీరు రోజా గారిని కలడానికి వెళ్తారు కదా. ఓకే, ఆ సీన్ దానికి ముందు సీన్ ఇది, దాని తర్వాత సీన్ చేద్దాం. డ్రైవర్ గా చేద్దాం. థాంక్స్ బాలయ్య, డెఫినెట్లీ. ఈ కాంబినేషన్ కోసం నేను ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాను. థాంక్యూ. రెడీ, రోజా గారి ఎంట్రీ సాంగ్. వెంకీ, ఇది తర్వాత వెంకీ, ఫస్ట్ చల్లగాలి వచ్చిన అది అక్కడి నుంచి. సాంగ్.
come on, come on, come on. अरे नगर 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 बोंगर 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 कट 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 प्लीज बाबू इकड़ कुदर तो कुंचों प्लीज कॉपरेशन वर्मा इलर है इपड़ो नी स्टाइल ही गुड़न दी ना स्टाइल ला गुड़न दी मैंने कहते जब मैं अपने जब पे నేను కథ చెప్పినప్పుడు నా బాడీ లోంచి నా బాడీ లాంగ్వేజ్ జోలికి రావద్దు నీకు ఏమైనా చేసుకోవాలంటే కొన్ని నేను పర్మిషన్ ఇస్తా నువ్వు చేసుకో బట్ రాత్రి నన్ను చేసుకోలేవు నా నుంచి అభిమానులకు ఏం కావాలో నాకు బాగా తెలుసు మీకు తెలియదుగా నెక్స్ట్ సీన్ చేయి అందుకే బాగా బాబు నెక్స్ట్ సీన్ ఎస్ ఒక పువ్వు సాంగ్ అండి సాంగ్ లో ఒక పువ్వు పువ్వు రోజా గారి మీద కిస్తే ఓకే రోజా గారు ముద్దు పెట్టి ఆ పువ్వు మీ మీద కిస్తారు ఓకే ఇది సీన్ ఇది రొమాన్స్ సీన్ ఆ రొమాన్స్ సీన్ ఓకే రెడీ వెంకే రైట్ సో యాక్షన్ మురిపాల మల్లిక దరిజేరు కుంటినే పరువాల వల్లిక పువ్వు 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 మరులు కొన్న మహిమ రండి తాడు 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 నేను మరువలేని మైకము తాడు 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 దగ్గరికి కట్ 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 ఏమైంది వర్మ అమ్మాయి పువ్వు విసిరింది కదా పువ్వు విసిరిన తర్వాత మీరు పువ్వును తీసుకున్నారు తాను ప్రేమతో ముద్దు పెట్టిసిరింది అవును పువ్వును తీసుకుని పువ్వు ఏంటి వాసన ఏంటి హార్ట్ కు పెట్టుకొని విసిరింది ఎవరు రోజా గారా రమ్యకృష్ణ గారా రంభా పువ్వా సౌందర్య పువ్వా ఏం పువ్వా అసలు బంతి పువ్వా గులాబీ పువ్వు అది చూసి ఆ ఫీల్ ని ఫీల్ వర్కౌట్ చేసి బాబు అది పక్కన పెట్టి తాడేసుకుని అప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాను వర్మా ఇలారా ఇలా రావయ్యా ఇలారా ఇప్పుడు ఈ సీన్ లో కంటెంట్ ఏంటి అమ్మాయి గుర్తు చతురాత్రప్పుడు హీరో అమ్మాయిని చూడడానికి వెళ్ళే సీన్ ఇది ఎలా వెళ్ళాడు గుర్ర మీద వెళ్ళాడు దొంగ వెళ్ళాడా దొరలా వెళ్ళాడా దొంగ దొంగలా వెళ్ళినప్పుడు పువ్వులు గీల్చి ఉదయానికి ఎత్తి మళ్ళీ దారి మీద వేసి ఇదంతా చేస్తే అప్పుడు ఎవరు వస్తారు బొడ్డులు వస్తారు బొడ్డులు వస్తే నేనేం చేయాలి అప్పుడు పాటకు బదులు ఫైటింగ్ చేయాలి అవసరమా ఇదంతా మాకు తెలీదా నిర్మాతలకి కనీసం 2000 కోట్లనే మనం తీసుకురావాలి నిర్మాతలు బాగుకోరు హీరో నేను చూసారు కదా ఇది కాంబినేషన్ అందుకే బాలి నాకు ఇష్టం నెక్స్ట్ వస్తుంది చూసుకోండి కాంబినేషన్ అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ ఎవడ అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ ఎవడ అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ మణి రత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల వినాయకులు వంశీలు పయనించే ఊడారా రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ ఎవడ అబ్బ సొత్తు కాదు రా టాలెంట్ రోజా గారు ఎలా ఉన్నారు కాస్ట్యూమ్ భలే ఉంది రష్మి మనిద్దరం ఫ్రెండ్ మేమిద్దరు ఫ్రెండ్స్ అదే ఎక్కువ పొగడకండి ఫీల్ అవుతున్నారు ఫీల్ అవడమా దీన్నే అంటారు ఎక్కడో తీసుకొని వెళ్ళి కింద పడేయడం మరి టూ మచ్ కదా ఇది ఏంటి ఆజీవి గారు మీ క్రియేటివిటీ ఇదా రోజాగా ఇలా కనిపిస్తున్నారా మీకు ఇలా కూడా లేరా అబ్బా జోకు పంచ్ రోజా గారు ఎలా ఉంది స్కిట్ ఎప్పుడెప్పుడు ఇంత సినిమా చూస్తే చూడాలని ఉంది అసలు అందరికన్నా మీది హైలైట్ చాలా బాగా చేశారు వెరీ నైస్ కానీ రామ్ గోపాల్ వర్మ గారు బాలకృష్ణ గారితో సినిమా చెయ్యాలి కంటెంట్ కూడా అదే మేడం చేస్తే అలా ఉంటుంది సూపర్ గా ఉంటుంది నాకు బాబు సార్ మంచి ఐడియా రామ్ గోపాల్ వర్మ
బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆలోచించాం కదా జనరల్ గా. కాదు ఒకటి కలిసిందే రక్తచరిత్ర వర్మదైతే ఈయన ఈ సమరసింహారెడ్డి అవన్నీ ఫ్యాక్షన్స్ అక్కడేదో కలిసి ఉంటుంది బహుశా నీకు అది వచ్చిందే ఐడియా. బాగా చేశారు. తర్వాత బాలకృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన డిక్షన్ చాలా బాగా చేశారు. అండ్ మురళి రోజా ఎలా వేసావు కానీ బాగుంది ఆల్బమ్. నీకు రోజా దగ్గర పనులు బాగా కనబడుతుంది. బాగుంది శంకర్, గుడ్, కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్.